దేవ్ టీవీ ఆస్ట్రేలియా ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ 2021 సంవత్సరంలో ఈ 5 రాశుల వారికి మోక్షం కలగబోతుంది. మరి ఆ అదృష్టవంతులైన రాశుల వారు ఎవరు, మరి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన ఇక్కడ లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒకసారి గురుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే 2021 సంవత్సరంలో మోక్షాన్ని అదృష్టాన్ని పొందబోతున్న మొదటి రాశి మేషరాశి. ఈ సంవత్సరం విద్యార్థులకు చాలా కొత్త అంచనాలను తెస్తుంది. అలాగే విదేశాలలో చదువుకోవాలనే విద్యార్థులకు జనవరి నుంచి మే వరకు కాలం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే కుటుంబ జీవితం కూడా చాలా బాగుంటుంది. ఇంకా వీరు ఇంటి అలంకరణలు మరియు పునర్నిర్మాణం కోసం డబ్బు ఖర్చు చేయడం కనిపిస్తుంది. ఇంకా జీవిత భాగస్వామి కారణంగా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున మీ వైవాహిక జీవితంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది మీ వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అలాగే మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాలను సాధిస్తారు. ఇక రెండవ రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు సంవత్సరం చాలా బాగుంటుంది. ఈ సమయంలో మీరు మీ అదృష్టం యొక్క పూర్తి మద్దతును పొందుతారు. ఏదేమైనా 5వ ఇంట్లో కేతు ఉండడం వలన మీ అధ్యయనంలో పరధ్యానాన్ని పెంచుతుంది. అందుకే మీ ఏకాగ్రత సామర్థ్యాలపై ధ్యాస ఉంచడం మంచిది. అలాగే ఈ సంవత్సరంలో మీ జీవితంలోని ఒక ప్రత్యక్ష క్షేత్రం శనిగ్రహం ద్వారా ఉంటుంది. ఇది మీ 4వ ఇంట్లో ఉంటాడు. ఫలితంగా దేశీయ ఆనందానికి కొరత ఉంటుంది. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులకు కూడా దూరంగా ఉండవలసి ఉంటుంది. ఇక తులారాశి. ఈ రాశి వారు విజయాలను సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి 2021 సంవత్సరంలో. అలాగే చేసే ప్రతి పనిలో కూడా విజయాలను సాధిస్తారు. ముఖ్యంగా మీరు చేసే ప్రతి వ్యాపారంలో విజయం సాధిస్తారు. ఇంకా ఈ రాశి వారికి 2021 డిసెంబర్ చివరి వరకు ఉన్న ఆర్థిక స్థితిగతులు అన్ని రెట్టింపు అవుతున్నాయి. ఈ సమయంలో బాగా సంపాదిస్తారు. కష్టపడి పనిచేసి ఉన్నత శిఖరాలను అధిరోహించి ధనవంతులు అవుతారు. అలాగే చాలా ఆనందకర జీవితాన్ని కూడా పొందబోతున్నారు. అలాగే కన్యారాశి. ఈ కన్యారాశిలో జన్మించిన వారు కూడా 2021 సంవత్సరంలో మంచి ఫలితాలను పొందబోతున్నారు. ముఖ్యంగా తెలివి గల వారందరూ ఈ కన్యారాశిలోనే జన్మిస్తారు. కాబట్టి వీరు ప్రతి దాంట్లో నిస్వార్థంగా ఉండి విజయాలను సాధిస్తారు. వీరికి ఈ సంవత్సరం గొప్ప వరం అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఈ సంవత్సరం విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. అలాగే కెరియర్లో గొప్ప విజయాలు సాధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇది కాకుండా ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే కొన్ని ఖర్చులు అయితే ఉంటాయి, కానీ చివరి వరకు సంవత్సరం బాగానే ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి జూలై నుండి సెప్టెంబర్ మరియు అక్టోబర్ వరకు చాలా బాగా సాగుతుంది ఈ రాశి వారికి. అలాగే ఈ కాలంలో కొత్త ఆదాయ వనరులు కూడా తలెత్తుతాయి. ఇది ఖచ్చితంగా ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఇక చివరగా సింహరాశి. ఈ రాశిలో జన్మించిన వారికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. అలాగే ఈ రాశి వారి సంతానం తోబుట్టిన వారు అభివృద్ధిలోకి వస్తారు. ముఖ్యంగా వివాహం గురించి చూస్తున్నట్లయితే లేదా సంతానం గురించి చూస్తున్నట్లయితే వారు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యలో అనుకూలమైన ఫలితాలను పొందబోతున్నారు. అలాగే మీ తండ్రి గారి ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. ఇంకా మీ కుటుంబ సభ్యులతో కలిసి మీరు విహారయాత్రలకు ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు. ఇంకా నూతన గృహం కూడా కడతారు. ఇంకా అనుకోని విధంగా ధనలాభం కూడా జరగడం వలన ఉన్న ఆర్థిక సమస్యలన్నీ పూర్తిగా తగ్గుముఖం పట్టి మంచి పొజిషన్కి చేరుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కూడా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు.